హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్లో ఇప్పటిదాకా అన్ని హాట్ హాట్గా క్రిస్పీ క్రిస్పీగా చూసాము. ఈరోజు వచ్చేసి ఒక స్వీట్ వంటకంతో మీ ముందుకు వస్తున్నాము. ఏంటంటే అది జిలేబీ. సింపుల్గా జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ మనం జిలేబీ తయారు చేసుకున్నాం. ఇక్కడ ఒక 100 గ్రాములు మైదా పిండి తీసుకోండి. దాంట్లో ఒక చిటికెడు సోడా ఉప్పు అనేది వేసుకోండి, వంట సోడా అనమాట. అది వేసుకొని మీరు ఈవినింగ్ 6కి ఇది ప్రిపేర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ కానీ మీరు చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే అది పులవాలన్నమాట. సో స్మెల్ వస్తుందని పాడేయకండి, అదే మన జిలేబీల స్పెషల్ అనమాట. సో ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఎర్లీ మార్నింగ్ తీసి చూస్తే ఇలా ఉంటుంది అనమాట. దీన్ని మళ్ళీ ఒకసారి కలపెట్టండి. మిక్స్ చేస్తే ఇట్లా మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. నెక్స్ట్, సో ప్యారలల్గా మనము పాకం అనేది రెడీ చేసుకోవాలండి. దీనికి 2 కప్స్ ఆఫ్ షుగర్కి 1.5 కప్ వాటర్ అయినా యాడ్ చేసుకొని, లేకపోతే 1 కప్ అయినా యాడ్ చేసుకోండి. తీగ పాకం వచ్చేదాకా మనము దీన్ని హీట్ చేయాలన్నమాట. దీంట్లోకి కొంచెం ఇలాచీ అనేది యాడ్ చేసుకుంటున్నాము. మీకు కలర్ కావాలంటే ఏదైనా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అనమాట. మీకు ఒక విషయం చెప్పాలండి, మీరు ఇంట్లో 4 మెంబర్స్ కానీ ఇలా ఉండే పని అయితే ఒక 150 గ్రామ్స్ మీకు మైదా పిండి అనేది సరిపోతుంది. మేము తెలియక ఒక 1/2 కేజీ అనేది యూజ్ చేసాము. ఆల్మోస్ట్ 1/2 కేజీ ఆఫ్ స్వీట్ అనేది రెడీ అయిపోయింది అనమాట. అంటే ఏం చేసుకుంటామండి, స్వీట్ ఎక్కువ తిన్నాం కదా, బాగా తినేవాళ్ళు అయితే సో మనం ఏదైనా వాడుకోవచ్చు అనమాట. సో మీరు ముందుగా 100 గ్రామ్స్కి 1 కప్ ఆఫ్ షుగర్ ఇలా వాడ్ చేసి వాడుకోండి. సో ఇప్పుడు ఇంకొక పొయ్యి మీద మనము ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఇందాక మనం రెడీ చేసిన ఆ పిండిని ఏం చేస్తామంటే ఒక బనియన్ క్లాత్ అనేది యూజ్ చేసి ఒక స్మాల్ హోల్ పెట్టుకోండి. ఇట్లా మనకి మీకు ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్ అనేది, జాంగ్రీ షేప్ కానీ ఇట్లా మీకు కావాల్సిన షేప్లో ప్రిపేర్ చేసుకోండి. లైట్ బ్రౌనిష్ వచ్చిందాక చాలండి, డార్క్ బ్రౌనిష్ స్టెచ్స్ ఏమవుతుందంటే విరిగిపోతాయి అన్నమాట. సో మరీ ఎక్కువ కాలనీకండి. ఆ ప్రిపేర్ చేసింది తీగ పాకం పెట్టాం కదండి పక్కన, 2 హీట్లోనే ఉండాలండి. హీట్లో లేకపోతే ఏమవుతుందంటే చక్కెరలాగా అవుతుంది అనమాట అది ఆరినాక. సో అందుకని 2 మీడియం ఫ్లేమ్లో 2 పొయ్యిల మీద చేసుకోవాలన్నమాట జిలేబీకి. ఆ పాకంలో మనము ఒక 2-3 మినిట్స్ బాగా పట్టిన దాకా ఉంచేసి పక్కన వేరే ప్లేట్లో సర్వ్ చేసుకోండి, సరిపోతుంది మనకి. సో చూసారు కదండి మనకి జిలేబీలు అనేది ఇలా రెడీ అయిపోయారనమాట. సో చూస్తుంటే నేను ఊరుకుంటుంది కదండి. సో ఈ రెసిపీని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈజీగా సింపుల్గా షేర్ చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫుడ్. ఇప్పుడు మనం బుడ్డోళ్ళని ఫీడ్బ్యాక్ అడిగేద్దామా? ఎలా ఉంది హర్షిత్? బాగుంది. చాలా బాగుందా? నచ్చిందా నీకు? ఎలా ఉంది? బాగుంది.